కేంద్రం ఒక్కొక్కటిగా లాక్ డౌన్ నిబంధనల్ని సడలిస్తోంది. తాజాగా ఇవాల్టి నుంచి ప్రయాణికుల రైళ్లు నడపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఢిల్లీ నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ప్రయాణించనున్నాయి. అయితే ఈ రైళ్లలో రాజధాని ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు వసూలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. టికెట్లను ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ లోనే బుక్ చేసుకోవాలని, ఐఆర్సీటీసీ ఏజెంట్ల ద్వారా బుకింగ్‌లకు అనుమతులు లేవని రైల్వే శాఖ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి పలు ప్రముఖ నగరాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించిన రైల్వే శాఖ వాటికి సంబంధించిన స్కెడ్యూళ్లను విడుదల చేసింది. ఐఆర్సీటీసీ ద్వారా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ప్రయాణ సౌకర్యం ఉంటుందని స్పష్టం చేసింది. రైల్వే శాఖ స్కెడ్యూల్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని 2 స్టేషన్లలో మాత్రమే రైళ్లు ఆగుతాయి. మే 13న న్యూఢిల్లీ నుంచి చెన్నై వెళ్లే ట్రైన్ విజయవాడ, వరంగల్ రైల్వే స్టేషన్స్ లో మాత్రమే ఆగుతుంది. అలాగే న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వచ్చే స్పెషల్ ట్రైన్ సికింద్రాబాద్ లో మాత్రమే ఆగుతుంది. స్పెషల్ ట్రైన్లన్నీ ఆయా రాష్ట్రాల్లోని ఒక్క స్టాప్లో మాత్రమే ఆగుతాయి. ఏపీకి ప్రత్యేకంగా ఎలాంటి స్పెషల్ ట్రైన్ లేకపోవడంతో అనంతపురం గుంతకల్లు జంక్షన్లో ఆగేలా రైల్వే అధికారులు స్కెడ్యూల్ చేశారు. ప్రస్తుతానికి 7 రోజుల ముందస్తు రిజర్వేషన్కు మాత్రమే అనుమతించామని రైల్వే శాఖ తెలిపింది. ఖరారైన టికెట్లు మాత్రమే జారీ చేస్తారని, వెయిటింగ్ లిస్ట్, ఆర్ఏసీ, తత్కాల్, కరెంటు బుకింగ్ ఉండవని వివరించింది. టికెట్ల రద్దు కూడా ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. క్యాటరింగ్ ధరలను టికెట్ల ఛార్జీల్లో కలపడం లేదని, ఆహారాన్ని బుక్ చేసుకునే సదుపాయాన్ని ఐఆర్సీటీ కల్పిస్తోందని పేర్కొంది. ఈ ప్రత్యేక రైళ్లలో దుప్పట్లు, తువాళ్లు ఇవ్వట్లేదని తెలిపింది. ఆయా రైళ్లలో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఏసీ బోగీలు మాత్రమే ఉంటాయని వివరించింది. అంతేకాకుండా ప్రత్యేక రైళ్ల రాకపోకలు ప్రారంభమవుతున్న దరిమిల అన్ని స్టేషన్లలో సదుపాయాలు కల్పించాలంటూ జోనల్ మేనేజర్లు, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు రైల్వే బోర్డు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ఢిల్లీ నుంచి రైళ్లు నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని హోంశాఖ కార్యదర్శి పుణ్యశ్రీవాత్సవ తెలిపారు. ప్రత్యేక రైళ్లలో ప్రయాణించాలనుకునేవారు ఐఆర్సీటీసీలో టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ టికెట్లు కన్ఫర్మ్ అయి కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే రైళ్లలో అనుమతిస్తామని తెలిపారు. ప్రయాణ సమయంలో అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని పుణ్యశ్రీవాత్సవ తెలిపారు. ये ट्रेनें नई दिल्ली रेलवे स्टेशन से स्पेशल ट्रेन्स के रूप में 15 डेस्टिनेशंस के लिए चलेगी. गृह मंत्रालय ने आज आपदा प्रबंधन अधिनियम के अंतर्गत ट्रेन द्वारा लोगों की आवाजाही के संदर्भ में एसओपी जारी की है, जिसके तहत ट्रेन्स के शेड्यूल, टिकट्स की बुकिंग एवं लोगों की आवाजाही से संबंधित प्रक्रिया इत्यादि के बारे में रेलवेज व्यापक प्रचार करेगी. कंफर्म्ड ई टिकट होने पर ही पैसेंजर रेलवे स्टेशन में एंट्री प्राप्त कर सकता है. इस कंफर्म्ड ई टिकट के आधार पर वह स्टेशन तक आ सकता है. उसे अलग से कर्फ्यू पास वगैरह लेने की जरूरत नहीं. स्टेशन पर पैसेंजर्स की स्क्रीनिंग होगी और केवल एसिम्प्टोमैटिक पैसेंजर्स को ही ट्रेन पर बोर्ड करने की अनुमति दी जाएगी. ప్రయాణికుల రైళ్లను అప్పుడే పునరుద్ధరించవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. సీఎంలతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ మేరకు కేసీఆర్ తన అభిప్రాయాలను వెల్లడించారు. దశల వారీగా ప్రయాణికుల రైళ్లను నడిపేందుకు కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ కేంద్రానికి ఈ విజ్ఞప్తి చేశారు. రైలు ప్రయాణికులందరినీ క్వారంటైన్ చేయడం సాధ్యం కాదన్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లోనే కరోనా ప్రభావం అధికంగా ఉందని, ఇప్పుడప్పుడే కరోనా మనల్ని వదిలిపోయేలా లేదని సీఎం అన్నారు. కరోనాతో కలిసి బతకడం తప్పదని అభిప్రాయపడ్డారు.